జగిత్యాల జిల్లాలోని రాయకల్ మండల కేంద్రంలో శనివారం ఆసరా పెన్షన్ల ఉత్తర్వులను శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావానికి ముందు చాలా తక్కువ మొత్తంలో పెన్షన్లు అందించేవారని, తెలంగాణ ఆవిర్భావం అనంతరం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు మొదలగు వారు ఒకరిపై ఆధారపడకుండా 3 పూట్ల భోజనం చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆసరా పెన్షన్ పథకానికి రూపకల్పన చేశారని అన్నారు. పెరిగిన పెన్షన్ విధానం వల్ల లబ్ధిదారులు మాత్రమే కాకుండా ప్రజలు కూడా ఆహ్వానించి 2వ సారి ప్రభుత్వానికి శ్రీకారం చుట్టారు అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు అనంతరం 1,000 రూపాయలుగా చేసిన పెన్షన్ ప్రస్తుతం 2016లకు మరియు వికలాంగులకు ఇచ్చే 1,500 రూపాయలకు బదులు 3,016 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు లబ్ధిదారులకు అందించే బృహత్తర కార్యక్రమం నేడు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. రాజిందా బేగం, రామగిరి సువర్ణ, రామగిరి సువర్ణ, ముహమ్మద్ అలీ సార్ మొహమ్మద్ అలీ, అబ్దుల్ రజాక్ సన్న, మొహమ్మద్ అలీ, సంగ, జ్ఞానవేణి వెంకన్న, రాయకల్ మానవత కుమారు పేరు కేసీఆర్ సారు, మళ్ళీ గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు అన్నట్టు మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తే నేను ఇవాళ గెలిచి వచ్చిన నాలుగు 100 మందికి గెలిస్తే ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడంతోటి ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ ఒక్క మన రాయకల్ మండలంలో 15,500 మందికి ఆసరా పింఛన్లు వస్తున్నాయి. 15,500 మంది మన రాయకల్ చుట్టుపక్కల గ్రామాలు చూస్తే 12,500 మంది, ఒక్క రాయకల్ పట్టణంలో చూస్తే 3,500 మంది. మరి వీళ్ళే కాకుండా రేపటి నాడు ఇప్పుడు అంతా 65 ఏళ్ళకే వృద్ధుల పింఛన్లు వస్తున్నాయి. రేపటి నాడు ఒక్క రాయకల్ పట్టణంలో ఇప్పుడే ఎంపీడీ గారు కమిషనర్ గారు తెచ్చిచ్చారు 1,150 మందికి 57 ఇళ్ళు నిండిన వాళ్ళకు కూడా వస్తాయని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇంకొక విషయం చెప్తా ఉన్నా, మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం చెప్పిన మాటనే ఉంది, కొద్దిగా ఎనుకం ఉంది అంటే 200 ని 1,000 రూపాయలు చేస్తానని చేసినాం. బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడ 1 రూపాయి పింఛన్ ఇస్తలేదు, ఎక్కడ 1 రూపాయి ఇస్తలేదు. కానీ ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో మన కవితక్క గారి సలహా మేరకు 4,00,000 మంది బీడీ కార్మికులకు ఇస్తా ఉన్నాం. ఆ బీడీ కార్మికులలో కూడా కొంతమంది గతంలో పిఎఫ్ లేక రాయించుకోలే, వాళ్ళకు కూడా నిన్న కాక మొన్నటి తేదీ 17వ తారీఖు వరకు ఎవరెవరికైతే పిఎఫ్ చాలైందో వాళ్ళందరు కూడా వస్తారని చెప్పి ఈ బీడీ కార్మిక అక్క చెల్లెలు బిడ్డలు వాళ్ళకి చెప్పాడని చెప్పి మేము అందరికి తెలియజేస్తా ఉన్నా. మరి పెద్ద మనుషులు లబ్ధిదారులతో పాటు చాలా మంది యువకులు యువతులు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. నిజంగా కేసీఆర్ గారు నిజంగా మానవతానికి మారిపోయారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు 200 కోట్ల రూపాయలు 8,00,000 మందికి మాత్రమే వస్తా ఉన్నాయి. కానీ 200 కోట్లు వస్తే మిగతాది జమ చేసి 12,000 కోట్లు అంటే 70 రెట్లు మన ప్రభుత్వం 39,00,000 మందికి ఇవాళ పెన్షన్ ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. ఎక్కడ 8 లక్షలు, ఎక్కడ 39 లక్షలు. రేపటి నాడు ఈ 65 ఏళ్ళు 57 ఏళ్ళకి వస్తే మన అక్క చెల్లెలు బీడీ చేస్తులకు మిగతా పిఎఫ్ ఉండలకు వస్తే అది 50 లక్షలకు నిండుతుందని చెప్పి మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. దాంట్లో ఇప్పటికే 10 కోట్ల రూపాయలు టెండర్లు
పంచాయత్ రాజ్ సంస్థ ద్వారా పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా పిలిచామని చెప్పి తెలియజేస్తాం. అంటే రేపటి నాడు రాయకల్ మండలం ఒకవైపు బోర్డు బిల్లు పిలిచాయి, అక్కడ నుంచి ఇక్కడికి బ్రహ్మాండమైన రోడ్ అయింది. అట్లనే మన రాయకల్ నుంచి మేడిపల్లికి జాతీయ రహదారికి 13 కోట్లతోటి కవితక్క గారు మన ప్రియతమ నాయకురాలు శాంక్షన్ చేయించింది. రోడ్ పనులు కూడా అయితే ఉన్నాయి. మున్సిపాలిటీ అయింది, మున్సిపాలిటీకి నిధులు వచ్చినాయి. బ్రహ్మాండంగా దోతల్లో ఒక్క డాక్టర్ ఉంటుండే, ఎవరు లేకపోతే ఇంకో డాక్టర్ ఉందో, ఇలా 7 డాక్టర్లు. అంటే రాయకల్ పట్టణాన్ని జగిత్యాల తీటుగా అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. అంటే ఒకవైపు సంక్షేమం, సంక్షేమం అంటే అమ్మా ఇవో ఇట్లాంటి పింఛన్లు, కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, గురుకుల పాఠశాలలు, సర్కార్ పనుల సన్న బియ్యం, అట్లనే రైతుల కోసం రైతు బంధు. ఓ రైతు చనిపోతే ఆ బాధ్యను ఆదుకోవడానికి దేశం లెక్కలు లేదు, మనం 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఒక్క పథకం కాదు ఈ పథకం, దేశ లెక్క ఒక్క బీది కార్మికులకు ఒక్క రూపాయి ఇస్తలేరు. చెప్పాలంటే ఎవరైనా కానీ చోరు పూగట్టు పెడతారు, కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఇస్తలేరు. మొడి చేయి చూపించింది తప్ప. కానీ మన ప్రభుత్వం ఇవాళ స్పష్టంగా చెప్పిన మాట ప్రకారం 2016 రూపాయలు బీడీ కార్మికులకు ఇస్తా ఉంది. రేపటి నాడు మొన్న 5 ఏళ్ళ లోపలకైతే పింఛన్ చాలేదో వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి కొద్దిగా లేట్ అయింది, దయచేసి ఏం అనుకోవద్దని మీ అందరికీ కూడా